ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ మురళీధరన్ గారితో ఈరోజు సోదరులు సహాయ మంత్రి గారు కిషన్ రెడ్డి గారితో కూడా ఈరోజు సమావేశం నిర్వహించడం జరిగింది. వీటన్నిటిపైన పవన్ కళ్యాణ్ గారు ముందుగా మాట్లాడతారు, దాని తర్వాత క్వశ్చన్స్ తీసుకుందాం. అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ముఖ్యంగా ఈ ట్రిప్ వెనుక ముఖ్య కారణం ఒకటి, రాష్ట్రంలో నెలకొన్న శాంతి భద్రతల పరిస్థితులు, అలాగే దేవాలయాల మీద దాడులు సంబంధించి కానీ, ముఖ్యంగా రాష్ట్ర అభివృద్ధి ఆర్థిక అభివృద్ధి ఏ స్థితిలో ఉందని చెప్పడానికి, అదే సమయంలో వచ్చే సమయంలో మాకు ముందుగా ఎందుకు వచ్చామంటే, ఎప్పుడైతే ఈ స్టీల్ ప్లాంట్ పరిస్థితి బయటకు వచ్చిందో డిసిన్వెస్ట్మెంట్ గురించి, దేశంలో ఉన్న డిసిన్వెస్ట్మెంట్ మిగతా పరిశ్రమలకు అప్లై చేయడానికి దీనికి ఉన్న ప్రత్యేకతని నిన్న కేంద్ర హోంమంత్రి శ్రీ గౌరవనీయులు శ్రీ అమిత్ షా గారికి తెలియజేశాం. దాదాపు ఒక అరగంట సేపు అమిత్ షా గారితో మాట్లాడటం జరిగింది. దాంట్లో ప్రధాన అంశాలుగా ఈ రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి సంబంధించి కానీ, అలాగే ఈ శాంతి భద్రతల పరిస్థితి కానీ, దేవాలయాలు మీద దాడులు కానీ, దాంతోపాటు ముఖ్యంగా వారి దృష్టికి తీసుకొచ్చింది ఈ వైజాగ్ స్టీల్ ప్లాంట్ డిసిన్వెస్ట్మెంట్ గురించి. అది తెలియజేసింది దాదాపు 18,000 మంది ఇక్కడ స్ట్రైట్ ఉపాధి తీసుకుంటా ఉన్నారు, దాదాపు 20,000 మంది పైగా ఈ కాంట్రాక్ట్ లేబర్ ఉన్నారు, కాంట్రాక్ట్ ఎంప్లాయ్మెంట్ జరుగుతూ ఉంది, దాదాపు 100,000 పైచులకు మొత్తం దీని మీద ఆధారపడి జీవిస్తున్నారు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని దీన్ని మీరు ఒక ఆల్టర్నేటివ్ ఆలోచన విధానం దీని మీద చేయాలి, పునరాలోచించాలని చెప్పేసి దాని మీద ప్రత్యేకించి తెలియజేయడం జరిగింది. మా వంతు కృషిగా మేము ఏమేమి చేయాలో వారికి తెలియజేశాం. అలాగే దాంట్లో భాగంగా నిన్న మొన్న కలిసిన దాంట్లో, మళ్ళీ నిన్న ప్రత్యేకం కలిసిన దాంట్లో కూడా ఈ మన కేంద్ర ఫారెన్ అఫైర్స్ మినిస్టర్ స్టేట్ ఫర్ ఫారెన్ అఫైర్స్ మినిస్టర్ శ్రీ మురళీధరన్ గారిని కూడా కలవడం జరిగింది. వారికి కూడా ముఖ్యంగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి కూడా చెప్పడం జరిగింది. ఈ డిసిన్వెస్ట్మెంట్ ప్రత్యేక పరిస్థితుల్లో ఆంధ్ర దాదాపు 32 మంది బలిదానాల తర్వాత ఆంధ్ర ఉక్కు కర్మాగారం వైజాగ్ స్టీల్ ప్లాంట్ వచ్చింది. దీనిని కేవలం ఒక ఉక్కు కర్మాగారంగానే కాకుండా ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజల తాలూకు మనోభావాలని, లేదంటే వారి తాలూకు ఆత్మగౌరవానికి ప్రతీక. అందుకని దీన్ని కొంచెం లోతుగా సూక్ష్మంగా చూడాలనేది కూడా మేము వారి అందరి దృష్టికి తెలియజేశాం. మిగతా నాయకులందరికీ కూడా మేము ప్రజెంటేషన్ ఇచ్చాం. అలాగే నిన్న అమిత్ షా గారితో మాట్లాడిన దాంట్లో ముఖ్య కారణం, మళ్ళీ వచ్చే నెల 3-4 తారీఖుల్లో మళ్ళీ ఒకసారి కలిసే అవకాశాలు ఉన్నాయి, అది మీకు కొంత స్పష్టత వచ్చాక దానికి మీకు తెలియజేస్తాను. అంటే 3 కానీ 4 కానీ కూర్చొని భవిష్యత్తులో జనసేన భారతీయ జనతా పార్టీ రోడ్ మ్యాప్ ఎలా ఉండాలి, వచ్చే సంవత్సరానికి తర్వాత ఎలక్షన్స్ వరకు ఎలా ఉండాలి, దాని మీద కూడా ఒక కోర్ కమిటీతో ఒక చర్చ జరుపుదామని చెప్పి అమిత్ షా గారు. సో అది 3-4 మార్చి 3-4 ఖచ్చితంగా స్పష్టత వచ్చింది. అంతకుముందు కూడా ఉండింది, కానీ ఇదేంటంటే ఇది ప్రత్యేకమైన ఇప్పుడు మనకున్న నేపథ్యంలో స్టీల్ ప్లాంట్ నేపథ్యం ఖచ్చితంగా రాష్ట్రంలో శాంతి భద్రతల అంశం మీద ఏమైనా హామీ ఇచ్చారు సార్? ఎంక్వైరీ చేపిస్తాము. రాష్ట్రంలో శాంతి భద్రత అంశం తీసుకెళ్లారు కదా, ఆలయాలపై శాంతి భద్రతల మీద చాలా దృష్టి ఉంది. దాని గురించి వీటన్నిటి గురించి మాట్లాడాలంటే ముందు అన్నిటికీ కొంచెం లోతుగా మాట్లాడాలంటే అది వచ్చే నెల 3-4 తారీఖుల్లో దాన్ని చర్చ. స్టీల్ ప్లాంట్ అనేది జరిగింది కాదు సార్, గతం నుంచి జరుగుతున్న కొనసాగింపే. ఈ ఫైనల్ గా 100% ఇన్వెస్ట్మెంట్ ఉంది. దీనిపైన హోమ్ మినిస్టర్ గారు ఎటువంటి హామీ ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు? ప్రజలకి హామీ ఏంటంటే ఫస్ట్ ఇది రాత్రి ఆయన తీసుకున్న నిర్ణయం కాదు కదా. లాస్ట్ ఫ్యూ ఇయర్స్గా ఆర్థిక సంస్కరణల నుంచి వస్తూ ఉన్న కాలక్రమంలో జరుగుతున్నది, అది ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయి కాబట్టి దీని మీద దృష్టి పెట్టమని మేము వారికి రీకన్సిడర్ చేయమని చెప్పాం. అది వారు తీసుకోవాల్సిన నిర్ణయాలు, మాకు చెప్పడం వరకే మనం చెప్పగలం. కానీ ప్రజల మనోభావాలతో ముడిపడి ఉన్న సమస్య సార్, రాష్ట్రంలో అధికార పార్టీ కూడా ఏం చేయలేని పరిస్థితి ఉంది, కానీ అలయన్స్ ఉన్న జనసేన మాత్రం ఏమైనా చేస్తారు? వాళ్ళు నిజంగా వైసీపీ చేయాలనుకుంటే మనస్ఫూర్తిగా చాలా చేయొచ్చు, వాళ్ళు చేయకూడదు అనుకుంటే మనం ఏం చేయలేదు. మేము ఇంత దూరం మేము రాగలిగి మేము వాళ్ళని కలిసి మేము విజ్ఞాపన ఇచ్చినప్పుడు
మరి వైసీపీ ఇంకా చాలా 22 మంది ఎంపీలు ఉన్న వాళ్ళు ఇంకా చాలా చూపించు మరి అది ఆర్థిక శాఖ సహాయ మంత్రి ప్రైవేటీకరణ చేయడము లేదంటే అప్పవేయడము గవర్నమెంట్ మేము మీ దృష్టి వస్తే చాలా జనసేన పార్టీ నుంచి ఎప్పుడైతే ఈ నిర్ణయం కేంద్ర ప్రభుత్వం తీసుకుందో ఖచ్చితంగా మా వంతు మేము ఆంధ్రప్రదేశ్ ప్రజలకి వాళ్ళ మనోభావాల్ని దెబ్బతీయకుండా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాల్సిన బాధ్యత మా పైన ఉందని పవన్ కళ్యాణ్ గారు నిర్ణయించుకున్నారు. దానికి మేరకు ఈ 2 రోజుల పర్యటనలో కూడా చాలామంది పెద్దల్ని కలిసాం, రిప్రజెంటేషన్స్ ఇచ్చాం, ఖచ్చితంగా రీకన్సిడర్ చేయమని మేము రిక్వెస్ట్ చేసాం. సానుకూలంగానే దీని గురించి స్పందిస్తారన్న నమ్మకం మాకుంది. ఇంకా కొన్ని వివరాలు తెప్పించుకోవాలి వాళ్ళు కూడా, ఎందుకంటే ప్రతి శాఖకు సంబంధించిన నిర్ణయాలు ఇతర మంత్రుల దగ్గర ఉండవు కాబట్టి తప్పకుండా ఢిల్లీలో ఉన్న కేంద్ర నాయకత్వం భారతీయ జనతా పార్టీ పెద్ద నాయకుల దృష్టికి తీసుకెళ్లగలిగారు పవన్ కళ్యాణ్ గారు, తప్పకుండా సానుకూలంగా ఉంటుందని మేము నమ్ముతున్నాం. సార్, దీనికి సంబంధించి స్టీల్ ప్లాంట్కి సంబంధించి దక్షిణ కొరియాకు చెందిన ఒక కంపెనీ మార్నింగ్ మినిస్టర్గా రిటర్న్ ఆన్సర్లో క్లియర్గా చెప్పారు. 2019లో రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో ఒక ఒప్పందం జరిగింది, ఆ ఒప్పందం మేరకు ఇది జరుగుతుందని చెప్పి స్పష్టంగా చెప్పడం జరిగింది. సార్, ఆ ఒప్పందం జరిగినప్పుడు లెటర్ ఎందుకు రాశారు? మీరు అన్నట్టుగా ఒప్పందం జరిగింది అని వాళ్ళు అంటున్నప్పుడు మరి ప్రత్యేకించి జగన్ రెడ్డి గారు లెటర్ రాయడంలో నాకు అంతర్యం ఏంటి? అన్బాండింగ్ ఎంఓయూని ఇచ్చారు. దానికి చాలా స్పష్టంగా అదే కదా మేము కూడా కోరేది. ఇప్పుడు ప్రజల్ని మభ్యపెట్టే విధంగా ఒక ఉత్తరం రాసేసి దాన్ని పబ్లిక్గా తీసుకెళ్ళి ప్రధానమంత్రి గారిని మేము రిక్వెస్ట్ చేసాం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున కొండమంటున్నారు. ఒక తరఫునేమో మన ఆర్థిక పరిస్థితి గురించి ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలుసు ఏ విధంగా ఆర్థిక పరిస్థితి ఉందో. ఆ తరుణంలో ఒక స్టీల్ ప్లాంట్ కొనుగోలు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఆసక్తిగా ఉంటే కేంద్ర ప్రభుత్వం బహుశా దానికి సానుకూలంగా ఉంటుందేమో. ఒక స్పష్టత ఆ ప్రభుత్వం ఇవ్వాలి, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న ప్రభుత్వం దానికి స్పష్టత ఇవ్వాలి. నిన్న మేము మురళీధరన్ గారితో చాలా లోతుగా మాట్లాడినప్పుడు త్రివేంద్రం ఎయిర్పోర్టు ఏ విధంగా ప్రైవేటీకరణ గురించి రాష్ట్ర ప్రభుత్వం అక్కడ అడ్డుకున్నప్పుడు కేంద్ర ప్రభుత్వం పెద్ద మనసుతోటి రాష్ట్ర ప్రభుత్వానికి ఫస్ట్ రైట్ ఆఫ్ రిఫ్యూజల్ ఇచ్చారు. అదేవిధంగా మన రాష్ట్ర ప్రభుత్వం కూడా నిజంగానే చిత్తశుద్ధి ఉంటే వాళ్ళు ప్రజల పక్షాన నిలబడాలని నిర్ణయించుకుంటే తప్పకుండా అదే విధంగా వాళ్ళు ముందుకెళ్ళి కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదిస్తే సానుకూలంగానే స్పందిస్తారని నమ్ముతున్నాం. ఇదే ఆలోచన వాజ్పేయి టైంలో జరిగినప్పుడు ఆ రోజు ప్రతిపక్షాలు గట్టిగా ఒత్తిడి తీసుకొచ్చినప్పుడు వెనక్కి తీసుకున్నారు డిసిషన్. ఆలోచన చేయాలంటే పెద్ద మనిషి అంటే మీరు అన్నట్టు చేయాలి కదా, మీ ఒత్తిడి పెట్టి ఉంటుంది కదా. ఎస్, 100% కరెక్ట్. అందుకనే పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి వచ్చారు. 2 రోజుల నుంచి మేము ఇంతమంది పెద్దల్ని ఎందుకు కలుస్తున్నాం, ఎందుకు మేము రిప్రజెంటేషన్ ఇస్తున్నాం, రాష్ట్ర ప్రజల పక్షాన మేము నిలబడడానికి ఎక్కడ కూడా ఇటువంటి పొరపాటు జరగకూడదు, దయచేసి ఆలోచించండి. బహుశా ఒక పాలసీ విధానంలో మీరు ముందుకెళ్తున్నారేమో కానీ విశాఖపట్నం ఉక్కు కర్మాగారం గురించి మాత్రం ఒక సెంటిమెంటల్ ఎమోషనల్ ఇష్యూ కాబట్టి తప్పకుండా మీరు రీకన్సిడర్ చేయాలని మనం కోరాం. మేము కలిసిన పెద్దలందరూ కూడా సానుకూలంగానే స్పందించారు, కాకపోతే మనకు కొంచెం సమయం ఇవ్వాలి, వాళ్ళకు ఇన్ఫర్మేషన్ తెప్పించుకుని స్పందిస్తారని నమ్మకం మాలో ఉంది. చాలా మంచి పాల్గొంటారు చర్చించారా ఏమైనా అమిత్ షాతో కానీ మీరు పరిస్థితులు ఎక్కడ ఇప్పుడు మేము వచ్చిన పార్టీ ఫామ్ చేయలేదు కదా, ఇంకా చేశారా? చేయబోతున్నారు, చేసి కంప్లీట్గా వాళ్ళు విధి విధానాల్లో వచ్చిన తర్వాత మాట్లాడితే బాగుంటుంది. ప్రతి ఒక్కరు వచ్చే అవకాశాలనే హక్కు ఉంది, కొంతమంది రావాలని కోరుకుంటారు, దాంట్లో ఏముంది. కానీ వాళ్ళు విధి విధానాలు వచ్చిన తర్వాత దాని మీద ఒక స్పష్టత పరిపాలన ఎట్లా ఉంది సార్ తెలంగాణ? తిరుపతి బై ఎలక్షన్స్ కూడా నేను మళ్ళీ మార్చి 3-4 అమిత్ షా గారిని తిరుపతిలో కలిసినప్పుడు ఖచ్చితంగా దాని మీద ఒక స్పష్టమైన రోడ్ మ్యాప్ వస్తుంది. అప్పులు కూరుకుపోయింది అని చెప్పి చెప్తున్నారు. అటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ని ఎట్లా కొనుగోలు చేస్తుంది సార్? ఎలా నడుస్తుంది? వాళ్ళకి చాలా అవగాహన ఉందేమో కదా, మనందరికీ తెలియని అవగాహన ఉంది. ఖచ్చితంగా అది వాళ్ళకి వివరిస్తే బాగుంటుంది. అంటే ఆర్థిక వ్యవస్థ వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి వాళ్ళకి. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.